మంతని నియోజకవర్గంకి సంబంధించి పుట్టపాకన ఒక గ్రామంలో కొంతమంది పెద్ద మనుషులు కూర్చుని అడుగుదాం. బాపు నీ పేరు ఏంటో? ఆవుల రాములు. ఏం చేస్తారు మీరు? నేను సింగరేణిలో దిగిపోయినా. సింగరేణిలో చేసిరా? సింగరేణిలో చేసినప్పుడు నయం ఉండేనా? అంటే అక్కడ ఏమంటారు, జీతాలు గిట్లా మంచిగా ఉండేనా, ఇబ్బంది ఉండేనా? నాకు అప్పుడు తక్కువ ఉండే కానీ ఇప్పుడు 150,000 దాకా ఉన్నది, 200,000 అది చదువురాను కూడా. పని ఎట్లుంటుందా? నాకు కష్టం ఉంటుందా? మాకు కష్టం ఉండే కానీ ఇప్పుడు లేదు. ఎందుకు అట్లా ఇప్పుడేం మారింది? ఇప్పుడు ఓపెన్ కష్టాలు అయినాయి, గాడిలు వసూలు లేదు, మోసూలు లేదు. నేను వచ్చినప్పుడు చెమ్మది కూడా 2 గాడిలు పోతే, నీకు 2 నాకు 2, 4 గాడిలు పోతే నాకు అప్పుడు నాకు 8,000 10,000 దొరికేది. ఇప్పుడు 150,000. నేను 93,000 చేసింది దిగిపోయినా అంతే. ఓకే. సింగరేణిలో అన్ని మంచిగానే చేస్తురా మరి? అంటే కార్మికులకు అన్ని ఇబ్బందులు పోయినాయా, ఇంకా ప్రభుత్వం ఆదుకుంటా? అన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి. కేసీఆర్ వచ్చినాక మారింది ఏమన్నా? ఇప్పుడు పంచీలు పెంచిన కూడా లేదు. లేదు, కేసీఆర్ వచ్చినాక ఏమన్నా మార్పు వచ్చిందా? అసలు సింగరేణి కార్మికులలో కానీ లేదంటే ఈ ప్రజలలో కానీ? ఇక మార్పు రాలే, అట్లే ఉన్నారు. ఇంకా అట్లే ఉన్నాయి బాధలు, అట్లే ఉన్నాయి, అట్లే ఉన్నాయి. మీ పుట్టపాక ఏమన్నా గ్రామం అభివృద్ధి ఎందిందా? చెందలేదా? ఏం చెందలేదు. మరి రోడ్లు, నీళ్లు, డ్రైనేజ్లు ఏం కాలేదు? రోడ్డు మాకు ఇటు రాలే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వస్తుందంటే మరి వస్తుందో మనకు తెలియదు. ఈనంగా రోడ్ అవుతుంది కదా మెయిన్ రోడ్ అది, దేవుని గెరక. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ ఇటు శ్రీధర్ బాబు ఉన్నాడు, ఇటు మధు ఉన్నాడు, ఇద్దరు ఇట్లా ఎవరది అంటారు మొగ్గు ఎటున్నదట? రెండు బరాబర్ ఉన్నాయి. చేసేటప్పుడు ఎటు పోతే తెలియదు, తెలియదు ఈ చెయ్యి మనది ఎటు పోతే తెలియదు. ఇప్పుడైతే బరాబర్గా ఇప్పుడు ఈయన మంచి నోడు, ఆయనేమో ఎక్కడో కలకత్తా నుంచి రావాలి అవసరం అయితే. ఇప్పుడు ఈయన మధ్యలో అలా బాధ్యత అడిగినా ఏదైనా సమాధానం చెప్తుంది. ఆయన షేరబాద్ దగ్గర మనం కలకత్తా పోతామా? బస్సు నెంబరే తెలియదా? ఒక మాట చెప్పిన అది. మరి పోయినసారి ఎందుకు కొట్టారు మరి అట్లా? ఎవలా పుట్టమదును? పుట్టమా అంటే కొంత కాండిడేట్లు మంచి వాళ్ళు కాదు, డబ్బు పెట్టారు ఎదురు చేదురు బాబుకు. ఆయన అటు జరిగింది ఈసారి అంటే ఎవల ముఖం చూసి ఎటు పోతుంది? కేసీఆర్ని మనం చూస్తారా? ఇక్కడ చూడరు. ఇప్పుడు 2 చెరసాగం ఉన్నాయి, ఏది గెలవది? 4 ఉన్నాయి కదా, 4 ఇట్లా 2 కాంగ్రెస్ ఉన్నది, టీఆర్ఎస్ఏ, రెండే. ఏది గెలుతుందో తెలియదు. ఇక బాబు తెలియదు. నా పేరు రాములు. రాములు ఏం చేస్తారు? వ్యవసాయం చేసుకుంటారు. రైతులు సంతోషంగా ఉన్నారా? ఏమైనా బాధలు ఉన్నాయా? మంచిగా ఉండే సంతోషం. ఏం మంచి అనిపిస్తుంది సార్ రైతులకు? ఏ రైతు బంధు ఇస్తుంది ఈ అదొకటి అవుతుంది. అంతకుముందు ఏమి ఉండకపోనా మీకు? రాష్ట్రం రాకముందు, కేసీఆర్ లేకముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వంలో కానీ నువ్వు వ్యవసాయం చేసినావు కదా, అప్పుడు నీకు ఏమైనా అందించారు? అప్పుడు ఏమి ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు ఎట్లా ఉంటుంది మరి? పుట్టమదుకుంటుందా శ్రీధర్ బాబు? ఇద్దరు తగ్గపరులు ఉన్నారు, కేసీఆర్ అన్ని ఇచ్చినాక కూడా మళ్ళీ తగ్గపరే ఉన్నారు. అందుకే మొన్న కూడా ఓడగొట్టారు కదా, తగ్గపరే ఉన్నారు అట్లే ఉన్నారు. సో రైతులకు ఇంకేం బాధలు లేవు? ఏం బాధలు అంటే వడ్లు బరాబరే కొంటారు, అన్ని ఇది మన సచ్చిపోయిన వాళ్ళు కూడా 5 లక్షలకు ఇస్తారు, అది కూడా ఇవన్నీ పనిచేస్తాయా మరి పుట్టమదికి? ఏం తెలియదు. అమ్జాద్ ఏం చేస్తావు? వ్యవసాయమే. ఎట్లున్నారు రైతులు మరి, మంచిగున్నారా? మంచిగా ఉన్నాం. ఏం బాధలు లేవు? ఏం బాధలు లేవు. కరెంటు బాధ లేదు, నీళ్ళ బాధ లేదు, ఏ బాధ లేదు, అంతా మంచిగా ఉన్నాం. అంతకుముందు కరెంటు సగం ఉండబోయి, కోత ఉండేది, అట్లా 4 గంటలు వచ్చేది, 3 గంటలు వచ్చేది. ఇప్పుడు అంటే అన్ని రకాలుగా సౌలత్ ఉందండి. మీకు నీళ్ళు కాళేశ్వరం దగ్గర కదా, నీళ్ళు వస్తాయమ్మా? వస్తాయి. అమ్మ నీ పేరు? హసీనా. ఏం చేస్తాం? కూలీ. ఓకే. ప్రభుత్వం ఏమైనా ఆదుకుందా మిమ్మల్ని? ఆదుకున్నది. ఎందుకు ఆదుకోలేదు? లేని వాళ్ళను మస్తు ఆదుకున్నది. ఏమిచ్చింది అంటే, లేని వాళ్ళకు దళిత బంధు ఇచ్చింది, మైనార్టీ వాళ్ళకు ఇచ్చింది లోన్లు, ఇంకా ఈ నీళ్ళు కాలువ నీళ్ళు ఇస్తుంది, 24 గంటలు కరెంట్ ఇస్తుంది. అంతకుముందు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వలే కదా 5 లక్షలు, ఇప్పుడు ఇస్తుంది 5 లక్షలు. అవును. ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్, కేసీఆర్ కిట్ వస్తున్నాయి కదా, ఇంతకంటే కూడా మంచిగా ఇస్తామని కాంగ్రెస్ అంటుంది, బీజేపీ అంటుంది, మరి వాళ్ళ దిక్కు చూడరా? మంచి అంటే మొగ్గు చూపరా? వాళ్ళ దిక్కు మొగ్గు చూపమంటే, అంతకుముందు కాంగ్రెస్కి ఉన్నాం కదా, 10 సంవత్సరాలు కాంగ్రెస్కి చేసినాం, అంతకుముందు ఇవి ఉన్నాక మేము టీఆర్ఎస్కి ఎందుకు పోదు? అంతకుముందు ఇవన్నీ లేని వాళ్ళకు, పేదలకు చెందినాక టీఆర్ఎస్కి ఎందుకు పోదుము? అప్పుడు అప్పుడు ఇవ్వలేదు కనుకనే, అయ్యో ఇప్పుడు కొంచెం ఇళ్ళకి పోతే న్యాయం అయితే కావచ్చు అనుకుని పోతుండ్రు. ఉట్టిగెందుకు పోతారు సార్? ఇప్పుడు మధు పుట్ట మధు గెలుస్తాడా? గెలుస్తుంది ఖచ్చితంగా.
గ్యారంటీ మొన్నటిసారి ఓడిపోవచ్చు, కాకపోతే ఎక్కడో ఒకసారి జరుగుతుంది, జరగక తప్పది, కనీసం తప్పకుండా గెలుస్తాడు. శ్రీధర్ బాబు ఏం చేయలేడా? చేయలేడా. ఒకసారి నువ్వు సరే, నువ్వు శ్రీధర్ బాబుతో మీడియా ఎవరికి తరఫున వాదించినా నాకు సంబంధం లేదు. ఒక ఫస్ట్ వార్డు మెంబర్గా కాంగ్రెస్లో ఉన్నా, కాంగ్రెస్లో ఉండి 10 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించిన నా భర్తకి ఒక 100 సార్లు ఫోన్ చేసిన, సార్ నా భర్త ప్రాణం బాగాలేదు, నా పరిస్థితి ఏంది అని. పైసలకు ఆదుకోమని కాదు, లైఫ్ లైన్ హాస్పిటల్ తీసుకుపోయినా, యశోద హాస్పిటల్ తీసుకుపోయినా, కనీసానికి ఒక్కరోజు ఫస్ట్ వార్డు మెంబరే కదా, 100 ఓట్లతోటి గెలిచింది కదా, దాని పరిస్థితి ఏంది ఒకసారి ఆదుకుందాము. నాకు గుంట భూమి లేదు, గుంట భూమి లేదు అక్కడ, నన్ను చూడలేదు, నాకేమనిపించాలి అది చెప్పండి మీరు. నీకు రాకపోతేనే చాలా, అంటే అందరికీ అందలేదా? ఏం చేయలేదు. ఒక నిమిషం, నన్నే ఆదుకోని వాళ్ళు నా 100 ఓట్లకు నేను ఏం సమాధానం చెప్పాలి? నా 100 ఓట్లు నా ఎన్నుకున్న 100 ఓట్లు ఏమంటారు? నిన్నే నీకే సాయం చేయలేదు, ఒకప్పుడు నీకే సాయం చేయలేదు, ఇప్పుడు నీకు నువ్వు మాకు చేస్తావా అని అడుగుతున్నప్పుడు నేనేమనాలి? ఇప్పుడు పుట్టమదుకు నయమే ఉన్నదా ఇక్కడ? మరి అందరు అంటూ రాయిస్తామని వేస్తామని అంటుండ్రు, ఎందుకంట లేరు. గెలుస్తాడైతే సార్, కేసీఆర్ను చూసి చేస్తారా? ఈయన చేసిన పనులు చూసి చేస్తారా? ఈయన పనులు కూడా చూసేస్తారు, కేసీఆర్ని కూడా చూసేస్తారు. అక్కడ నుంచి వెళ్ళి రాంది, అక్క పై నుంచి వెళ్ళి కేసీఆర్ పంపి ఏంది అయితే మదాన్ని ఇస్తలేడు కదా, అక్కడ నుంచి వెళ్ళి వచ్చేటే మదాన్ని ఇస్తాడు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ